దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రోజు లక్షలాది మందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతూ ఉంటాయి. అందుకే ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటారు, వాటిని భద్రంగా దాచుకుంటారు. ఎంత భద్రంగా దాచుకున్నా ప్రయాణ సమయానికి ఒక్కోసారి టికెట్లను పోగొట్టుకుంటూ ఉంటారు కొందరు. తీరా రైలెక్కిన తర్వాత టికెట్ కనిపించక ఇబ్బందులు పడతారు. ఇక టీటీ కూడా వారిని టికెట్ లేని ప్రయాణికుడిగానే పరిగణిస్తారు. అందుకే ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా భారతీయ రైల్వే ఓ ప్రత్యామ్నాయ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ పోయిన సందర్భంలో ప్రయాణికుడికి ఇబ్బంది కలగకుండా డూప్లికేట్ టికెట్ను పొందే వీలును భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డూప్లికేట్ టికెట్ కోసం చార్ట్ ప్రిపేర్ కాకముందే రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ వద్దకు వెళ్ళి విషయాన్ని తెలియజేయాలి. లేదంటే చార్ట్ ప్రిపేర్ అవ్వకముందు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ మీ టికెట్ కన్ఫామ్ అయి చార్ట్ ప్రిపేర్ అవ్వకముందే రైల్వే అధికారులను సంప్రదిస్తే మీకు డూప్లికేట్ టికెట్ను జారీ చేస్తారు. ఒక్కో ప్రయాణికుల నుంచి క్లరికేట్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆర్ఎసి టికెట్లు ఉన్నవారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ చార్ట్ ప్రిపేర్ అయ్యాక పోయిన టికెట్ స్థానంలో డూప్లికేట్ టికెట్ను దరఖాస్తు చేస్తే మొత్తం ఫేర్లో 50% ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్ఎసి టికెట్ కలిగిన వారికి ఈ సదుపాయం లేదు. చార్ట్ ప్రిపేర్ అయ్యాక చెరిగిన టికెట్ స్థానంలో డూప్లికేట్ టికెట్ కోసం ఆర్ఎసి టికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొత్తం ఫేర్లో 25% ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ టికెట్ దొరికితే ప్రయాణం కంటే ముందే రైల్వే అధికారులకు సమర్పిస్తే 5% ఛార్జీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే ఐఆర్సిటిసి అకౌంట్లోకి వెళ్ళి టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.